అభివృద్ధి కి సిపిఎం పార్టీ వ్యతిరేకం కాదని అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను తొలగిస్తే వ్యతిరేకిస్తామంటూ గుంటూరు జిల్లా మంగళగిరి సిపిఎం కార్యాలయంలో వారు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాసం రామారావు అన్నారు పేదల ఇళ్లను తొలగించే ముందు నోటీసులు ఇవ్వకుండా తొలగించడం అప్రజాస్వామికమని కామ్రేడ్ పాసం రామారావు హెచ్చరించారు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న సిపిఎం నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేయడం సమంజసం కాదన్నారు ఇళ్ల స్థలాల సమస్య ఒక తీవ్రమైనటువంటి సమస్య ఈ సమస్య మీద గతంలో అనేక ఆందోళనలు జరిగినే పోరాటాలు జరిగినే భూ ఆక్రమణ ఉద్యమాలు జరిగినే ప్రభుత్వ పోరంబోగలు గాని అసైన్మెంట్ ల్యాండ్స్ లోను దేవాదాయ భూముల్లోను వేలాది మంది ప్రజలు ఆక్రమణ చేసి ఇల్లేసుకున్నటువంటి నేపథ్యం మంగళగిరి నియోజకవర్గంలో గత దశాబ్ద కాలంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ ఇళ్ల స్థలాల సమస్యని పరిష్కారం చేయడానికి పాలకులు మాత్రం ఒక అడుగు కూడా ముందుకెయ్యలేదు సర్వేలు చేస్తున్నారు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు కానీ ఒక్కళ్ళకు కూడా ఇళ్ల స్థలం ఇచ్చినటువంటి పాపన పోలేదు అందుకనే మేము అడుగుతుంది ఏంటంటే ఇళ్ల స్థలాలు పేదవాడికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది ఆ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వటం లేదు ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రెండో విషయం ఇప్పటికే ఇల్లేసుకొని ఏ రకమైనటువంటి ఆధారం లేక ఇల్లేసుకొని నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ పోరంబోకల్లోను అబాండెడ్ ట్యాంక్స్ రద్దు చేయబడినటువంటి చెరువుల్లోను సాగు రద్దు చేయబడినటువంటి చెరువుల్లోను కాలో కట్ల మీదో లేకపోతే రోడ్డు మార్గంలోనో అనేక ప్రాంతాల్లో ఇల్లేసుకొని వేలాది మంది మంగళగిరి నియోజకవర్గంలో నివసిస్తూ ఉన్నారు ఇది ఇవాళ నివసించడం కాదు గత 70 80 సంవత్సరాల నుంచి కూడా నివసిస్తున్నటువంటి ప్రాంతాలు వడ్లపూడిలో గాని ఆత్మకూరులో గాని కాజాలో గాని చినకాకంలో గాని నిడమర్రు గాని నీరుకొండ గాని కొరగల్లు గాని ఎర్రబాలెం గాని ఇలాంటి ప్రాంతాలన్నిటిలో కూడా ప్రభుత్వ భూములు అనుకున్నటువంటి వాటిల్లో పేదలు ఇళ్ళేసుకొని నివాసం ఉంటున్నారు ఈ పేదలు నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు మాకు పట్టాలు ఇవ్వండి మా రెగ్యులేట్ చేయండి మాకు నీడ కల్పించండి అని చెప్పి అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రజా ప్రతినిధుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా గానీ వీళ్ళకి పట్టాలు ఇవ్వలేదు పట్టాలు ఇవ్వకుండా ఈ రోజున రోడ్లు వెడల్పు పేరుతో ఈ ఇళ్ళన్ని తొలగించాలని చెరువు భూముల్లో ఇల్లేసుకున్నారు కాబట్టి ఇల్లు తొలగించాలని కాలవ కట్ల భూముల్లో ఇల్లేసుకున్నారు కాబట్టి ఇల్లు తొలగించాలని అనేక రూపాల్లో దాని ఇల్లు తొలగించాలని అది 200 మందికి ఇచ్చారు మిగతా వాళ్ళ మొత్తాన్ని విడుదల చేశారు అందుకని ఈ రోజు పెదవాడ్లపూడిలో ఇప్పుడే పగలు కొడుతున్నారు నిన్న మొన్న పగలు కొట్టేస్తున్నారు పెదవాడ్లపూడిలో రైల్వే స్టేషన్ పోయేటువంటి రోడ్లో పగలు కొట్టేస్తున్నారు మేము కోరేది ఏంటంటే ఎక్కడైనా మీరు ఇల్లు తొలగించదలుచుకున్నప్పుడు అభివృద్ధి పేరుతోటి మీరు భూమిని సేకరించదలుచుకున్నప్పుడు భూ సేకరణ చట్టం ప్రకారం ముందు ఎక్కడైతే మీరు భూమిని సేకరించాలనుకుంటున్నారో వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి అధికారులు చర్చించి వాళ్ళ ఇష్టాయిష్టాలను దృష్టిలో పెట్టుకొని దానికి నష్టపరిహారం ఇచ్చిన తర్వాత తీసేయాలి నష్టపరిహారం ఒకటే కాదు స్థలానికి నష్టపరిహారం ఇవ్వాలి కట్టడానికి కూడా నష్టపరిహారం ఇవ్వాలి అది రూలు ఆ రూల్ని ఎక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పాటించటల్లా పాటించకపోగా సిపిఎం నాయకుల్ని సిపిఎం కార్యకర్తల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వాళ్ళని ఒత్తిడి చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని మేము అంగీకరించాం ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమం బలంగా ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికోసం పోరాటం చేసి సాధించినటువంటి పార్టీలు వామపక్ష పార్టీలు ప్రధానంగా సిపిఎం పార్టీ ఉంది కాబట్టి మేము పేదలందరికీ ఇల్లు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం వాళ్ళు ఎప్పటి నుంచో నివాసం ఉన్నటువంటి భూముల్ని నష్టపరిహారం ఇవ్వకుండా ఈ రకంగా తీసేయటం అనేటువంటిది అన్యాయం కాబట్టి ప్రజాప్రతినిధులు అధికారులు ఆలోచించాలి మీరు కనుక ఆ రకంగా ఆలోచన పునరాలోచన చేయకపోతే ఈ రకంగా ధ్వంసరచన చేసే పని అయితే మేము అంగీకరించాం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం